మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు. వారంలోని మొదటి క్లాస్లో మీ అందరూ కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు మరియు తరువాత క్లాస్లో మీరు నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటారని మీకు తెలుసు. ఈరోజు క్లాస్ మీకు ప్రాక్టీస్ క్లాస్. ఈ క్లాస్లో మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేస్తారు. మీరు ప్రాక్టీస్ చేయటం మొదలుపెట్టే ముందు కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. ఫార్మాటింగ్ మార్క్ ఆప్షన్ ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? ఫార్మాటింగ్ మార్క్ ఆప్షన్ని ఉపయోగించి మీరు స్పేస్ని బ్రేక్ చేయవచ్చు మరియు మీరు స్పేస్ని షాడోతో చూపించవచ్చు. ఇలా చేయటానికి నాన్ బ్రేకింగ్ స్పేస్, నాన్ బ్రేకింగ్ హైపన్ మరియు ఆప్షనల్ హైపన్ అనే మూడు ఆప్షన్లు ఉన్నాయి. నాన్ బ్రేకింగ్ స్పేస్లో మీరు స్పేస్ని బ్రేక్ చేయలేరు. మీరు నాన్ బ్రేకింగ్ స్పేస్ని క్లిక్ చేసినప్పుడు స్పేస్ ఉన్న చోట హైలైట్ అవుతుంది. అలానే నాన్ బ్రేకింగ్ హైపన్లో మీరు హైపన్ని బ్రేక్ చేయలేరు. మీరు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కర్సర్ ఉన్న దగ్గర అప్పటికే హైలైట్ అయి ఉన్న హైపన్ వస్తుంది. ఆప్షనల్ హైపన్ని ఉపయోగించినప్పుడు కూడా కర్సర్ ఉన్న దగ్గర ఇంతకుముందు హైలైట్ అయిన హైపన్ వస్తుంది. సెక్షన్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? సెక్షన్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ పేర లేక లైన్స్ని సెక్షన్లుగా విభజించవచ్చు. అంటే మీరు వాటిని టెక్స్ట్ బాక్స్లో పొందవచ్చు. టెక్స్ట్ బాక్స్లో పొందటంతో పాటు మీరు లైన్ లేక పేరాని కాలమ్స్గా విభజించవచ్చు మరియు మీరు ఒక ఇండెంట్ లేక మార్జిన్ని అయినా అప్లై చేయవచ్చు. మరియు మీరు టెక్స్ట్ని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చవచ్చు. ఫుట్నోట్ మరియు ఎండ్నోట్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీకు తెలుసా? మీరు ఫుట్నోట్ని ఏ పేజ్లో అయినా అప్లై చేయవచ్చు మరియు మీరు వాటిని వివిధ పేజీలలో చూడవచ్చు మరియు వాటిని ఉపయోగించవచ్చు. కానీ ఎండ్నోట్ మీ డాక్యుమెంట్లోని చివరి పేజ్కి మాత్రమే అప్లై అవుతుంది. చేంజ్ ఆప్షన్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసా? చేంజ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ డాక్యుమెంట్కి చేసిన ఎలాంటి మార్పులనైనా చూడవచ్చు. ఎవరైనా యూజర్ డాక్యుమెంట్లో ఏమైనా మార్పులు చేస్తే మీరు వాటిని చూడగలరు. ఈ మార్పులు ప్రత్యేకమైన ఫార్మాటింగ్లో కనిపిస్తాయి. ఫీల్డ్ నేమ్ నుంచి షేడింగ్ని తొలగించటానికి మీరు ఏం చేయాలో మీరు చెప్పగలరా? ఫీల్డ్ నేమ్ నుంచి షేడింగ్ని తొలగించటానికి మీరు ఫీల్డ్ షేడింగ్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? టెక్స్ట్ ఫ్రేమ్ ఆప్షన్ని ఉపయోగించి మీరు పేజ్లో ఫ్రేమ్ని ఒకదాని తరువాత మరొకటి ఇన్సర్ట్ చేయవచ్చు. మీరు ఫ్రేమ్లో ఏదైనా వ్రాయవచ్చు. టెక్స్ట్ ఫార్మాట్ ఫంక్షన్స్ టెక్స్ట్ బాక్స్ ఫంక్షన్స్ లాగా ఉంటాయి. అంటే మీరు వాటిని ఎక్కడైనా ఉంచవచ్చు. హారిజంటల్ రూలర్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు చెప్పగలరా? హారిజంటల్ రూలర్స్తో మీరు మీ పేజ్లో వివిధ రకాలైన లైన్స్ని గీయవచ్చు మరియు మీరు వాటిని మీకు కావలసిన విధముగా ఫార్మాట్ చేయవచ్చు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు
ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. మొదట మీకు చూపించిన పేరాని టైప్ చేయండి. ఇప్పుడు మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న వాటిని ప్రాక్టీస్ చేయటం మొదలు పెడదాము. మొదట మీరు ఫార్మటింగ్ బార్ని ఉపయోగించటం ఎలా ప్రాక్టీస్ చేస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి దాని సహాయంతో ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా మీ పేరాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత పైన ఉన్న ఫాంట్ సైజ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పేరాగ్రాఫ్ ఏ సైజులో కనపడాలనుకుంటున్నారో ఆ సైజును సెలెక్ట్ చేసుకోవాలి. అలానే మీరు ఫాంట్ స్టైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు కావలసిన స్టైల్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీ పేరాగ్రాఫ్ను సెలెక్ట్ చేసి బోల్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పేరాగ్రాఫ్ బోల్డ్గా అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ పేరాగ్రాఫ్ ముందు బుల్లెట్స్ నెంబర్స్ పెట్టడం కోసం బుల్లెట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ లైన్ ముందు బుల్లెట్ వస్తుంది. అలానే తరువాత లైన్ ముందు కూడా క్లిక్ చేసి బుల్లెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మొదటి రెండు లైన్లను సెలెక్ట్ చేసుకొని ఫాంట్ కలర్ను చేంజ్ చేయాలి. తరువాత చివరి లైన్ను సెలెక్ట్ చేసుకొని ఆ చివరి లైన్కు ఫాంట్ కలర్ను చేంజ్ చేయాలి. ఇప్పుడు మీరు మధ్యలో ఉన్న లైన్స్ను సెలెక్ట్ చేసుకొని అండర్లైన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. దానితో పాటు హైలైటింగ్ ఆప్షన్లోని మీరు కావలసిన కలర్తో హైలైట్ చేయవచ్చు. ఇప్పుడు ఇచ్చిన పేరాని రెండు పేజీలుగా విభజించి మీరు ఫుట్ నోట్ మరియు ఎండ్ నోట్ని ఎలా అప్లై చేస్తారో చూపించండి. ఇలా చేయటంలో ఏవైనా సమస్యలు ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న మీ పేరా లోపల క్లిక్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తూ మీ పేరాని రెండు పేజీలలోనికి తీసుకువెళ్ళండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ రెండో పేజీలో ఉన్న పేరా కింద క్లిక్ చేసి సిఎస్ అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ మరియు క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేయాలి. ఇప్పుడు మీరు ఓపెన్ బ్రాకెట్ మరియు క్లోజ్ బ్రాకెట్ మధ్యలో మీ కర్సర్ను ఉంచి పైన ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫుట్ నోట్ ఎండ్ నోట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు నెంబరింగ్ అనే ఆప్షన్ దగ్గర క్యారెక్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాని కింద ఉన్న బటన్ పైన క్లిక్ చేసి మీకు కావలసిన క్యారెక్టర్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న సింబల్ ఇందులోనికి వస్తుంది. ఇప్పుడు మీరు ఫుట్ నోట్ని క్లిక్ చేసి ఉంచి ఓకే బటన్ని క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీ ఫుట్నోట్ లోపల మీ పేజీ లోపల కింద ఈ సింబల్తో పాటు రావటం గమనించవచ్చు. ఇందులో మీరు కంప్యూటర్ శిక్ష అని టైప్ చేయాలి. మీరు ఈ సింబల్ దగ్గర మీ పాయింటర్తో క్లిక్ చేస్తే మీరు ఎక్కడ ఈ సింబల్ను ఉంచారో అక్కడికి వెళ్ళటం గమనించవచ్చు. i.e అని టైప్ చేసి ఓపెన్ మరియు క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి మధ్యలో మీ కర్సర్ను ఉంచి ఇన్సర్ట్ ఆప్షన్లోని ఫుట్నోట్ ఎండ్ నోట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు నెంబరింగ్ ఆప్షన్ లోపల ఉన్న ఆటోమేటిక్ ఆప్షన్ను ఉంచి మీరు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మీరు మీకు కావాల్సింది టైప్ చేయవచ్చు. మీరు ఈ 1వ నెంబర్ పైన క్లిక్ చేస్తే మీ పేజ్లో ఎక్కడ మీరు ఇన్సర్ట్ చేశారో అక్కడికి వెళ్ళటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ పేరాగ్రాఫ్ లోపల క్లిక్ చేసి ఎంటర్ బటన్ను క్లిక్ చేసి FYI అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ మరియు క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత మీ పాయింటర్ను ఈ బ్రాకెట్స్ లోపల ఉంచి ఇన్సర్ట్ ఆప్షన్లోని ఫుట్నోట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి తరువాత ఓపెన్ అయిన బాక్స్ లోపల ఎండ్ నోట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ యొక్క పేజీ లోపల ఎండ్ నోట్ రావటం గమనించవచ్చు. మీరు దీని పక్కన టైప్ కూడా చేయవచ్చు. ఇప్పుడు మీరు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేయండి. తరువాత మీరు మీ పాయింటర్తో ఈ సింబల్ పైన క్లిక్ చేస్తే ఇది మీరు ఎక్కడైతే ఫుట్నోట్ ఇన్సర్ట్ చేశారో అక్కడికి వెళ్ళటం గమనించవచ్చు. మీరు ఇదే సింబల్ పైన క్లిక్ చేస్తే మీ ఫుట్నోట్ దగ్గరకి కూడా మీ పేజ్ వెళ్ళటం గమనించవచ్చు. తరువాత మరొక పేజ్లో సెక్షన్ ఆప్షన్ని ఉపయోగించటం చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకొని తరువాత పైన ఉన్న ఇన్సర్ట్ ఆప్షన్లోని సెక్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో సెక్షన్ అనే దగ్గర న్యూ సెక్షన్ అనే ఆప్షన్లో సిఎస్ అని టైప్ చేయండి. తరువాత మీరు కాలమ్స్ ఆప్షన్లోని కాలమ్స్ దగ్గర మీకు కావలసిన నెంబర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటున్నారో అన్ని కాలమ్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు పక్కన ఉన్న ఇమేజ్ పైన క్లిక్ చేయవచ్చు. ఇండెంట్ అనే ఆప్షన్లో మీరు ఇండెంట్ యొక్క బిఫోర్ సెక్షన్ ఆఫ్టర్ సెక్షన్ అనే ఆప్షన్లో మీకు కావలసిన ఇండెంట్ యొక్క విడ్త్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఇండెంట్ను సెట్ చేసుకొని తరువాత మీరు బిఫోర్ సెక్షన్లో మరియు ఆఫ్టర్ సెక్షన్లో మీకు సరిపోయినంత ఇండెంట్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత బ్యాక్గ్రౌండ్ కలర్ను చేంజ్ చేయటం కోసం బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి.
ఇది మీ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్గా మారటం గమనించవచ్చు. తరువాత మరొక పేజ్లో క్యాప్షన్ ఆప్షన్ని ఉపయోగించటం చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో డ్రాయింగ్ టూల్బార్ లోపల ఉన్న ఇమేజ్ను క్లిక్ చేసి మీ షీట్ లోపల డ్రా చేయాలి. తరువాత పైన ఉన్న ఇన్సెట్ మెనూ పైన క్లిక్ చేసి క్యాప్షన్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డ్రాయింగ్కు క్యాప్షన్ను టైప్ చేయాలి. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ డ్రాయింగ్ కింద ఈ క్యాప్షన్ రావటం గమనించవచ్చు. తరువాత మీ డాక్యుమెంట్లో టెక్స్ట్ ఫ్రేమ్ అప్లికేషన్ని చూపించండి. దానిలో మీరు మీ స్కూల్ గురించి లేక కంప్యూటర్ శిక్ష గురించి వ్రాయాలి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియో చూసి టెక్స్ట్ ఫ్రేమ్ని అప్లై చేయండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న మీ పాయింటర్ను మీ పారాగ్రాఫ్ చివర ఉంచి తరువాత ఇన్సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఫ్రేమ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మొదట టైప్ అని చూస్తారు. ఇందులో మీరు విడ్త్ మరియు హైట్ దగ్గర మీకు కావలసిన డైమెన్షన్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత పోర్షన్ దగ్గర హారిజెంటల్ అనే ఆప్షన్లో మీరు సెంటర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఆప్షన్స్లోని నేమ్ అనే దగ్గర ఫ్రేమ్ 2 అని ఉండటం చూడవచ్చు. ఇప్పుడు మీరు వ్రాప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇందులో మీరు కావలసిన వ్రాప్ మోడల్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బోర్డర్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు బోర్డర్ను కూడా మీరు కావలసిన థిక్నెస్ ఆఫ్ లైన్ థిక్నెస్తో సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా మార్చవచ్చు. ఇప్పుడు మీరు కలర్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక కొన్ని ఆప్షన్లు వస్తాయి. అందులో మీరు మీ బోర్డర్కు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ను చేంజ్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన కలర్స్లోని మీకు కావలసిన కలర్ను సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ రావటం గమనించవచ్చు. మీరు మీ పాయింటర్ సహాయంతో ఆ బాక్స్ను మీకు కావలసిన సైజులోనికి పెంచుకోవచ్చు. ఇందులో మీరు టెక్స్ట్ను టైప్ చేయవచ్చు. మీరు మీ క్లాస్ గురించి టైప్ చేయండి.
ఇప్పుడు పేరా పై భాగంలో హారిజెంటల్ రూలర్ని అప్లై చేయండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడవచ్చు. ఇప్పుడు మీరు మీ పాయింటర్ని వీడియోలో చూపిన విధంగా ఉంచి తరువాత ఇన్సెట్ మెనూ పైన క్లిక్ చేసి దాని లోపల ఉన్న హారిజెంటల్ రూలర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చాలా రకాలైన రూలర్స్ని చూడవచ్చు. మీరు స్క్రోల్ చేస్తూ మీకు కావలసిన రూలర్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ పేజ్ లోపల మీరు సెలెక్ట్ చేసుకున్న రూలర్ రావటం గమనించవచ్చు. తరువాత రెండు పేజీల్లో ఏదైనా ఇతర ఫైల్ని ఎలా ఇన్సెర్ట్ చేస్తారో చూపించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ పారాగ్రాఫ్ కింద క్లిక్ చేసి తరువాత ఇన్సెర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లోని చివర ఆప్షన్ అయిన ఫైల్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల మీరు మీ ఫైల్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత మీ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైల్ లోపల ఉన్న డేటా ఈ ఫైల్లోనికి రావటం గమనించవచ్చు. తరువాత మీరు కొన్ని స్పెల్లింగ్లని కరెక్ట్ చేయటానికి ఆటో కరెక్ట్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. ఉదాహరణకు సిఎస్ని కంప్యూటర్ శిక్షగా కరెక్ట్ చేయండి. ఆటో ఫార్మాటింగ్ ఆప్షన్ని ఆల్ఫాబెట్స్కి అప్లై చేయలేరని విషయాన్ని గుర్తుంచుకోండి. మీకు ఏవైనా సమస్యలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో మీ పారాగ్రాఫ్ లోపల క్లిక్ చేసి సిఎస్ అని టైప్ చేసి స్పేస్ బటన్ని టైప్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా కంప్యూటర్ శిక్ష అని రావటం గమనించవచ్చు, ఎందుకంటే ఆటో కరెక్ట్ ఆన్లో ఉందని అర్థం. ఇప్పుడు మీరు ఫార్మాట్ ఆప్షన్లోని ఆటో కరెక్ట్ ఆప్షన్లోని ఆటో కరెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో రీప్లేస్ విత్ అనే దగ్గర సిఎస్ అని టైప్ చేయండి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు సిఎస్ అని టైప్ చేసిన ఫైల్కి కంప్యూటర్ శిక్ష అని పెట్టిన విషయం గుర్తుంచుకోవాలి. దీనిని డిలీట్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీ ఫైల్ లోపల సిఎస్ అని టైప్ చేయండి. ఇప్పుడు క్యాపిటల్ సిఎస్ మాత్రమే టైప్ అవుతుంది. ఇందాకట్లాగా మీ కంప్యూటర్ శిక్ష అని రాదు. ఇప్పుడు మళ్ళీ ఫార్మాట్ మెనూలోని ఆటో కరెక్ట్ ఆప్షన్లోని ఆటో కరెక్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో మీరు వేరే వర్డ్ ఏదైనా స్పెల్లింగ్ను చూడండి.
ఇందులో మీరు ఇప్పుడు క్లోజ్ బటన్ని క్లిక్ చేయండి. మీరు వేరే పదాన్ని టైప్ చేయండి. తరువాత స్పేస్ బటన్ను టైప్ చేయండి. ఇప్పుడు మీరు మళ్ళీ ఫార్మాట్ మెనూలోని ఆటో కరెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో మీరు మీ పారాగ్రాఫ్ లోపల క్లిక్ చేసి రాంగ్ సెంటెన్స్ను టైప్ చేయండి. తరువాత స్పేస్ బటన్ను క్లిక్ చేస్తే మీరు తప్పుగా టైప్ చేసినవి సరి అవటం గమనించవచ్చు. మళ్ళీ మీరు ఫార్మాట్లోని ఆటో కరెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఆటో కరెక్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు రీప్లస్లో సిఎస్ అని టైప్ చేసి విత్ అనే దగ్గర కంప్యూటర్ శిక్ష అని టైప్ చేసి న్యూ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. తరువాత మన పారాగ్రాఫ్ కింద సిఎస్ అని టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేసిన స్పేస్ బటన్ను ప్రెస్ చేసిన మీకు కంప్యూటర్ శిక్ష అని రావటం గమనించవచ్చు. ఇలా మీరు ఆటో కరెక్ట్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. తరువాత మూడు క్లిప్ ఆర్ట్ ఆబ్జెక్ట్లను గీసి మీరు వాటిని గ్రూప్గా ఎలా చేస్తారో చూపించండి. మరియు మీరు డిలీట్ని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో కూడా చెప్పండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో కింద ఉన్న డ్రాయింగ్ టూల్బార్లోని ఒక ఇమేజ్ను సెలెక్ట్ చేసుకుని డ్రా చేయండి. మీ ఇమేజెస్ను సెలెక్ట్ చేసుకొని తరువాత ఫార్మాట్ ఆప్షన్లోని గ్రూప్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయిన బాక్స్లో గ్రూప్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ మూడు ఇమేజెస్ను గ్రూప్ చేసినట్లు. ఇప్పుడు మీరు మళ్ళీ ఫార్మాట్ మెనూలోని గ్రూప్ ఆప్షన్లోని ఎంటర్ గ్రూప్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏ ఇమేజెస్ కావాలో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా మీరు మీకు కావలసిన ఇమేజెస్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫార్మాట్ అనే ఆప్షన్లోని గ్రూప్ ఆప్షన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ ఇమేజెస్లో ఏ ఒక్క ఇమేజ్ను క్లిక్ చేసినా మీ మూడు ఇమేజెస్ క్లిక్ అవ్వటం గమనించవచ్చు. ఇలా మీరు మీ రైటర్ ఫైల్లోని ఇమేజెస్ను మీరు సెలెక్ట్ గ్రూప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ ఇమేజెస్ యొక్క కలర్ను చేంజ్ చేయటం కోసం పైన ఉన్న కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు కావలసిన కలర్లోనికి మారిస్తే మూడు ఇమేజెస్ అదే కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఫార్మాట్ ఆప్షన్లోని గ్రూప్ ఆప్షన్లోని గ్రూప్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు గ్రూప్ ఆప్షన్ హైడ్లో ఉండటం గమనించవచ్చు. అంటే మీరు ఏమీ సెలెక్ట్ చేసుకోలేదని అర్థం. మీరు మీ ఇమేజెస్ పైన క్లిక్ చేసి తరువాత ఫార్మాట్ మెనూలోని గ్రూప్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీకు గ్రూప్, అన్గ్రూప్ మరియు ఎంటర్ గ్రూప్ అని చూపించటం గమనించవచ్చు. అందులో మీరు అన్గ్రూప్ చేస్తే మీ యొక్క ఇమేజెస్ అన్గ్రూప్ అవటం గమనించవచ్చు.
ఇప్పుడు మీరు ఒక్కొక్క ఇమేజ్ను క్లిక్ చేసి మీకు కావలసిన ప్రదేశంలోనికి తీసుకువెళ్ళవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున మీ ఫైల్ని సేవ్ చేసి మీ కంప్యూటర్ని షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఇన్సర్ట్ మెనూ మరియు ఫార్మాటింగ్ మెనూల యొక్క ఆప్షన్లు, ఫార్మాటింగ్ మార్క్, సెక్షన్, ఫుట్నోట్ మరియు ఎండ్నోట్, క్యాప్షన్, టెక్స్ట్ ఫ్రేమ్, హారిజెంటల్ రూలర్స్, ఫైల్స్, మూవీ అండ్ సౌండ్, సెక్షన్, ఆటోకరెక్ట్, అలైన్మెంట్, అరేంజ్మెంట్, ఫ్లిప్ మరియు గ్రూప్ మొదలైన వాటిని ప్రాక్టీస్ చేశారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు.